నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సు విజయవంతంగా ముగిసింది. ప్రవీణ్ ప్రకాష్ తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు. మొదట టోఫెల్ పరీక్షకు సంబంధించిన విషయాలను ప్రవీణ్ ప్రకాష్ విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. విద్యార్థులకు నేరుగా బైజూస్ ట్యాబ్లు చూడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం బైజూస్ కంటెంట్, డిజిటల్ తరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రవీణ్ ప్రకాష్ ప్రసంగాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు చక్కగా విన్నారు. ఆయా అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రవీణ్ ప్రకాష్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సదస్సు విజయమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ చెప్పిన ప్రతి విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకుని ప్రభుత్వం విద్యాపరంగా అందిస్తున్న సాంకేతిక బోధనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ వికాస్ మరమత్ విద్యా సదస్సుకు విచ్చేసి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. మనం హోస్ట్, మనం ఇంట్లో ఉన్న ఫంక్షన్, పాపం వాళ్ళు గెస్ట్లు వచ్చారు. ఇట్ ఈస్ లైఫ్. 8th, 9th, 10th లో ఉన్న సైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, దీస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. మనం ఫార్మర్ ఉండొచ్చు, మనం అడ్వకేట్ ఉండొచ్చు, మన డాక్టర్ ఉండొచ్చు, మనం ఇంజనీర్ ఉండొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, నేను పోర్ట్ ఓనర్ ఉండొచ్చు, నేను ఫ్యాక్టరీ ఓనర్ ఉండొచ్చు, నేను ఫ్యాక్టరీ పనిచేసిన మనిషి ఉండొచ్చు. సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇన్ 8th, 9th, 10th ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి కంపల్సరీ సబ్జెక్ట్. వై ఇట్ ఇస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్? అంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు 9th లో అన్ని కంపల్సరీ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు కాదు. 9th నుంచి కొంతమంది మ్యాథ్స్ చదవాలి, కొంతమంది బయాలజీ చదవాలి, కొంతమంది ఆర్ట్స్, సోషల్ సైన్స్ చదవాలి. అప్పుడు రిలైజ్ అయింది ఈ అందరికీ కావాలి లైఫ్ లో, కాబట్టి అందరికీ కంపల్సరీ చేసుకో. సో ఈ 8th, 9th, 10th లో ఉన్న సబ్జెక్ట్స్ మనం ఆ టెస్ట్ కోసం కాదు, యూనిట్ టెస్ట్ కోసం కాదు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కోసం కాదు, ఫైనల్ ఎగ్జామ్ కోసం కాదు, లైఫ్ ఎగ్జామ్ కోసం ఈ సబ్జెక్ట్. మీరంతా లక్కీగా ఉన్నారు, దీని మీద మీకు వీడియో ఉన్నాయి, దీని మీద మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి, దీని మీద మీకు ఫైనల్ టెస్ట్ ఉన్నాయి, మీకు అన్ని మీ క్వశ్చన్ పేపర్స్, మీ బుక్స్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎన్ని ఉండే తర్వాత కూడా నువ్వు చూస్తే, నువ్వు చూడము అంటే ఈ నేను 30 సంవత్సరాలు చూస్తున్నా నేను. నా చదువు లేనిపై సంబంధం లేదని డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బు చదువుతో వస్తుంది తప్ప వేరే ఏ మార్గం లేదు, ఏ మార్గం లేదు. ఏమన్నా సరే చెప్తే నువ్వు నాకు నాకు డబ్బు వచ్చేస్తాయి చదువు, నో వే. నేను నా నాన్నగారికి అమ్మగారికి నేను ఒక మంచి హౌస్ కొనాలి, మంచి కార్ కొనాలి అంటే బాగా చదివిన తప్ప వేరే ఏ మార్గం ఉంటే ఎవరా చెప్తే నేను ఆయనతో, నేను ఆయనతో కాన్వర్సేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నో వే. Only education is the only way to come out from, to increase the income of our family. మనం ఇక్కడ ఉన్నాము, మా ఫ్యామిలీకి ఏ ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ ఇంకా ఫర్దర్ పెరగాలి అంటే, ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే చదువు తప్ప లేదు. ఏమైతే ఆయన ఏం చదువుకుంటా చదువుకోండి, నేనే పెద్ద ఆయన చాలా డబ్బు, ఇవన్నీ ఆలోచన వరకే. నేను ఇప్పుడు వరకు ఏ వరకు చూడలేదు. తప్పకుండా కనుక ఈ పిల్లలందరికీ అలానే టీచర్స్ అందరికీ కూడా దీని యొక్క రిజల్ట్ కనుక అవుట్కమ్ బాగుండగలిగితే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. టీచర్స్ అందరికీ కూడా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్ప స్థాయిలో, మన ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు ఇంత గొప్పగా తయారవుతా ఉన్నారంటే
ప్రతి టీచర్ కూడా దీన్ని దాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలలకు మించి మనము రిజల్ట్ తెప్పించడంలో కానీ పిల్లలు తయారు చేయడంలో కానీ మనం సిద్ధంగా ఉండగలగాలి. వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసి రాకపోతే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా హై క్వాలిటీ హై క్వాలిఫైడ్ టీచర్స్. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అయినాయి. కాబట్టి మనము ఒక్కొక్క స్కూల్ ఈరోజు ఒక మినీ యూనివర్సిటీస్ లాగా తయారవుతా ఉన్నాయి. కాబట్టి టీచర్స్ అందరూ కూడా మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు, తెలిసిందే. ప్రతి స్టూడెంట్లు కూడా మన బిడ్డ ఉన్నాడు అనుకున్నట్టుగా మనం కనుక వర్క్ చేయగలిగితే తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్కి రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేయాలి, అక్కడ చేసినటువంటి సంస్కరణలను మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతి రాష్ట్రం కూడా ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆ విధంగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ ఉపయోగించుకొని మరింత మెరుగ్గా మనం తయారు కాగలగాలి. పిల్లలందరికీ కూడా నేను ఒకటే సూచిస్తూ ఉన్నాను, అమ్మా నాన్న మిమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తూ ఉంటారు, మీకు ఏ ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ అన్నీ కూడా చూసుకుంటా ఉంది, మిమ్మల్ని చదివిస్తే కూడా అమ్మ ఒడి ద్వారా అమ్మకి కొంత అమౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇలా అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. మీరు కనుక చక్కగా చదువుకుంటే ఈరోజు కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయి, జాబ్ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఒక మంచి భవిష్యత్తుని పొందుతారని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో గవర్నమెంట్ స్కూల్స్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ రాబోయే రోజుల్లో భారతదేశానికే ఒక దిక్సూచి కావాలి, అంతటి మార్పు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభం కావాలి. ఈరోజు నెల్లూరులో ప్రారంభమైనటువంటి ఈ విద్యా సదస్సు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మార్గదర్శి కావాలి. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ చైతన్యవంతులు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఆ క్రమంలో నెల్లూరు నుంచే ప్రారంభమై రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ ఒక మోటివేషనల్ ఇచ్చేదానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే మీకు అనేక